డీటెయిల్ చూస్తే సార్వత్రిక ఎన్నికల్లో తుది విడత సమరానికి సర్వం సిద్ధమైంది. రేపు 7వ దశ ఎన్నికలు జరగనున్నాయి. ఆఖరి దశలో 8 రాష్ట్రాల్లో 57 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. మొత్తం 904 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. బీహార్లోని 8 లోక్సభ స్థానాలకు, హిమాచల్ ప్రదేశ్లోని 4 స్థానాలకు, జార్ఖండ్ 3, ఒడిశా 6, పంజాబ్ 13, యూపీ 13, బెంగాల్ 9 స్థానాలతో పాటు చండీగఢ్కు తుది దశలోనే పోలింగ్ జరగనుంది. కాగా ఇప్పటికే 6 దశల్లో ముగిసిన ఎన్నికల్లో 486 స్థానాలకు పోలింగ్ పూర్తయింది. ఇక పంజాబ్లోని 13 లోక్సభ స్థానాలకు, హిమాచల్ ప్రదేశ్లోని 4 లోక్సభ స్థానాలకు 7వ దశలో ఒకేసారి పోలింగ్ పూర్తి కానుంది. పోలింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వెలువడే అవకాశం ఉంది. కాగా 7వ దశలో ప్రధాని మోదీ వారణాసి నుంచి పోటీ చేస్తున్నారు.